గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత విభూతి యోగము 22వ శ్లోకం. వేదానాం సమవేదోస్మి, దేవానాం అస్మి వాసవః, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేను, ఇంద్రియములలో మనస్సును నేను, ప్రాణులలో చైతన్యమును అంటే ప్రాణశక్తిని నేను. కృష్ణ పరమాత్మ తన విభూతులు లేదా విస్తరణలు లేదా తన ఐశ్వర్యము తన మహత్వము గురించి వివరిస్తూ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. వేదాలలో పరమాత్మ సామవేదమట. అంటే మిగతా మూడు వేదాలు దైవ స్వరూపం కాదా అనకూడదండి. వేదాలు ఒకప్పుడు ఒకే రాశిగా ఉన్నా వాటిని నాలుగు వేదాలుగా విభజించారు. ఎవరు? వేదవ్యాస భగవానుడు. ఏమిటవి? ఋగ్యజు సామ అథర్వణ వేదాలు. వీటిలో దేవతా శ్లోకాలు, స్తోత్రములు ఇవన్నీ కూడా ఉన్న భాగము ఋగ్వేదము. మనకి స్త్రీ సూక్తం ఋగ్వేదంలోనే కనపడుతుంది. ఆ శ్లోకాలనే వేదములో ఋక్కులు అంటాం మనం. అలాగే యజ్ఞయాగాదులు చేసే విధానాలు, వివరాలు, ఆ యజ్ఞయాగాదులు ఎవరు చేయాలి, ఎలా చేయాలి, వాటికి ఏమేం కావాలి, యజ్ఞకుండములు ఎన్ని ఉండాలి, వాటి పొడవు, వెడల్పు, ఇలాగా యజ్ఞయాగాది క్రతువులు, వీటికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా యజుర్వేదములో ఉంటాయి. ఈ ఋగ్యజు వేదాలలో కూడా కఠినంగా కాకుండా సౌమ్యముగా సాత్వికంగా ఉండి పాడుకోవడానికి అనువుగా ఉన్న భాగం మొత్తము కూడా సామవేదముగా విభజించారు. ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా అథర్వణ వేదంలో ఉంచారు. కాబట్టి మనకి నాలుగు వేదాలలో కూడా సామవేదాన్ని ఏమంటాము? సామగానము అని కూడా అంటాం. సామవేదంలో ఉండేవి పాడుకోవడానికి, గానము చేయడానికి అనుకూలముగా ఉండే ఋక్కులవన్నీ. పరమాత్మ సామగానం వింటాడట. అది అత్యంత సాత్వికంగా నిర్మలంగా ఉంటుంది. ఆ వేద భాగము గానము చేయబడుతుంది. కాబట్టి పరమాత్మ సామవేదము నేను అని చెప్తున్నాడు. ఈ సామవేదంలో ఏముంటాయి? ఋగ్వేదంలోవి, యజుర్వేదంలోవి, అథర్వణ వేదంలోవి ఇవే ఉంటాయి ప్రధానంగా. కాబట్టి సామవేదం ఒక్కటి క్షుణ్ణంగా చదివితే మిగతా వేదాలన్నీ చదివేసినట్లే అని కూడా అంటారు. కాబట్టి అది ప్రసిద్ధమైనది. కాబట్టి పరమాత్మ వేదాలలో నేను సామవేదము అని చెప్తున్నాడు. మనము 3 కోట్ల దేవతలు ఉన్నారు అంటాం. 3 కోట్ల మంది దేవతలు అంటారు. కొందరు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని కూడా చెప్తారు. కానీ ప్రముఖులు ఎవరంటే 33 దేవతలు. అది మనము నిన్నటి మొన్న శ్లోకంలో చెప్పుకున్నాం కూడా. ఈ దేవతాగణాలకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. విష్ణువుకు ఉపేంద్రుడు అనే పేరుంది. ఒక మన్వంతరంలో విష్ణువే ఇంద్రుడుగా ఉన్నాడట. ఈ ఇంద్రుడు ఎవరు అంటే లోకపాలకులలో ఒకడు. కాబట్టి దేవతలందరిలో నేను ఇంద్రుడను అని చెప్తున్నాడు స్వామి. అలాగే మనకున్న ఇంద్రియాలు ఎన్ని? 10. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అలాగే మనోబుద్ధి అహంకారములు, అవి 3. భగవంతుడు వీటిలో మనస్సును నేను అని చెప్తున్నాడు. ఇంద్రియాలన్నీ కూడా ఒకే విధంగా పనిచేస్తాయండి. కానీ మనస్సు ఇంద్రియాలను శాసించగలుగుతుంది. ఇప్పుడు ఈ చేతితోటి ఈ బుక్కో ఏదైనా పట్టుకోవాలి అన్నామనుకోండి, ఏది చెప్తుంది? మనసే కదా శాసిస్తుంది. మనస్సు ఆలోచన చేసిన తర్వాత చేతుడు మనం ఏదైనా వస్తువును పట్టుకుంటాం, కాళ్ళతో నడుస్తాం. ఏదైనా సరే ఇంద్రియాలతో పనిచేయాలంటే మనస్సే కదా శాసించేది. పైగా ఇంద్రియాలన్నీ కూడా భౌతికమైనవి, ఒక పరిధి వరకే పనిచేయగలుగుతాయి. కాళ్ళతోటి 50 కిలోమీటర్లు నడవాలి అంటే నడవగలమా చెప్పండి? కానీ మనస్సు ఒక్క క్షణంలో ఎక్కడికైనా వెళ్ళి వారుతుంది, అంత వేగం కలిగింది. కాబట్టి ఇంద్రియాలలో మనస్సును నేను అని చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి ఆ మనస్సుని పరమాత్మకే అర్పించాలి. తర్వాత ఈ సకల జీవరాశుల్లో కూడా అంతర్లీనంగా ఉండి ఆ జీవరాశులను నడిపిస్తున్న చైతన్య స్వరూపమును నేను అంటే ప్రాణాన్ని నేను, లేదా ప్రాణశక్తిని నేను, ఈ చైతన్యాన్ని నేను అని చెప్తున్నాడు పరమాత్మ. శరీరం ఏమిటి? జడము, పాంచభౌతికమైనది. ఇందులో చైతన్యం లేకపోతే శరీరం పనిచేస్తుందా చెప్పండి? చైతన్యం ఆగిపోయిందంటే ఏమిటి? చనిపోయారు అని అర్థం. ఒక మనిషి లేదా ఒక ప్రాణి చనిపోయిన తర్వాత కూడా ఈ చెయ్యి, కాలు, కన్ను, ఇంద్రియాలన్నీ కూడా అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. కానీ అవి పనిచేస్తాయా చెప్పండి? కాబట్టి ప్రతి ప్రాణిలోనూ అంతర్లీనంగా ఉండి నడిపిస్తున్న ప్రాణశక్తిని లేదా చైతన్యాన్ని నేను అని చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి చెప్తారు, ప్రాణం ఉన్న శరీరం ఏదైతే ఉంటుందో అది శివం, ప్రాణం పోయాక శవం. శివం అంటే శుభం కలిగించేది, శవం అంటే అశుభం. ప్రాణశక్తి పోయిన తర్వాత వాళ్ళ మనకి ఎంత రక్త సంబంధీకులైనా ఆప్తమిత్రులైనా కూడా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేస్తామండి? కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటాం, బట్టలు మార్చుకుంటాం, స్నానం చేస్తాం, తల మీద పసుపుని చల్లుకుంటాం. ఇంతలోని ఎంత తేడా? కాబట్టి ప్రాణంలోనూ అంతర్గతంగా ఉండి నడిపిస్తున్న చైతన్య శక్తి ఆ పరమాత్మ. ఆ పరమాత్మ మన దేహంలో ఉన్నంత వరకు ఈ దేహానికి విలువ,
ఆ పరమాత్మ ఆ చైతన్యము అదృశ్యమైపోయిన తర్వాత ఈ దేహాన్ని ముట్టుకోవాలన్నా చూడాలన్నా ఒక రోజుకు మించి ఆ ఇంట్లో ఆ వాకిట్లో వరండాలో ఉంచుకోవాలన్నా కూడా అందరూ భయపడతారు, భారం అనుకుంటారు. కాబట్టి ఏది చైతన్యమో, ఏది ప్రకాశవంతమైనదో, ఏది పరాక్రమవంతమైనదో, ఏది అధికారం కలిగిందో, ఏది గొప్పదో అదంతా పరమాత్మ యొక్క శక్తి వల్లనే అలా సంపన్నమైందని మనం గ్రహించాలి. ఇంకా పరమాత్మ శక్తి విస్తృతంగా ఏ ఏ వస్తువుల్లో వేటిలో ఉన్నాయో తర్వాత శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.